వేద విద్యార్థులు ఒకసారి ఋగ్వేదాన్ని నేర్పే అధ్యాపకుడు తన ఐదుగురు శిష్యులతో స్వామి దర్శనానికి వచ్చాడు తన విద్యార్థులను తాము నేర్చుకున్న వేదం నుంచి కొన్ని భాగాలు చదవమని ఆదేశించారు విద్యార్థులు ఋగ్వేదం నుంచి కొన్ని భాగాలు చదవడం మొదలుపెట్టారు స్వరం సరిగా లేదు వారికి సంస్కృత జ్ఞానం కూడా అంతగా లేదు స్వామి మొక్క ముఖ కవళికలను బట్టి వారి అసంతృప్తిని అధ్యాపకుడు గ్రహించాడు వీళ్లకు వేదం నేర్పడం చాలా కష్టంగా ఉంది ప్రియవ కనీస సంస్కృత జ్ఞానం కూడా లేదు ఇంగ్లీష్ చదువులకు పంపుదామనుకుంటున్నాను అన్నారు స్వామి పండితోత్తమా లోకంలో కష్టం కానిది ఏదీ లేదు అన్నం వండడం కూడా కష్టమే బియ్యం కడగాలి నీరు వేడి చేయాలి ఉడికించాలి కూరలు శుభ్రం చేసుకోవాలి తరగాలి వండాలి ఉప్పు కారం వేయాలి తాలింపు వేయాలి అలాగనే మా అనుకుంటున్నామా వేదం నేర్చుకునేవారు తగ్గిపోతున్న ఈ రోజుల్లో మీరు వీరిని ఇంగ్లీష్ చదువులకు పంపాలనుకుంటున్నారు పిల్లల పట్ల శ్రద్ధ వహించండి అంటూ సున్నితంగా చురకలు వేశారు అధ్యాపకుడు తరువాత ఐదు సంవత్సరాల పాటు స్వామి కోరిన విధంగా పిల్లల పట్ల పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టారు తరువాతి కాలంలో ఆ విద్యార్థులు వేదరక్షణ నిధి ట్రస్ట్ పెట్టిన పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు సాధించారు ఆ పని కష్టం అనే పదాన్ని స్వామి అంగీకరించరు శ్రద్ధతో ప్రయత్నించండి విజయం లభిస్తుంది అని వారి ఉపదేశం